చాలా సంతోషం, చాలా సంతోషం. విజయవాడ మహానగరంలో అమరావతి రాజధాని ప్రాంతంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్లో ఆర్టీసీ వర్క్షాప్ రోడ్ భవానీపురంలో శాసనసభ్యుడు జలీల్ ఖాన్ గారి నియోజకవర్గంలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా హజ్ హౌస్ పక్కనే మొన్న ఇక్కడ శంకుస్థాపన చేశాం. హజ్ హౌస్ దాని పక్కనే అన్నా క్యాంటీన్లో రేపు ముఖ్యమంత్రి గారు రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతూ ఉన్నాయి. రేపు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రారంభం చేస్తారు. చాలా సంతోషం, అన్నమాట నిలబెట్టుకున్నారు. ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా చెప్పాం, నిరుద్యోగ భృతిస్తాం, అన్నా క్యాంటీన్ పెడతామని. ఇవాళ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్నింటినీ కూడా అధిగమిస్తూ 100 కోట్ల లోటు బడ్జెట్తో ప్రారంభమైన మన కార్యకలాపాలు, ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ముఖ్యమంత్రి గారు అన్నమాట ప్రకారం అన్న క్యాంటీన్ని ప్రారంభం చేశారు. స్వర్గీయ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు, మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అన్న అని మరి మనం విశ్వవిఖ్యాత నటసారభవుడు ఆయన, ఆ మహానుభావుడి పేరు మీద అన్న క్యాంటీన్గా పేదవాడికి పట్టిడి అన్నం పెట్టడానికి ఇవాళ చక్కటి మెనూతో బ్రహ్మాండంగా బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ డిన్నర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఇవాళ పేదవాళ్ళకి అందుబాటులో తీసుకురావడానికి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మున్సిపల్ పరిధిలో కార్పొరేషన్ పరిధిలో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం రేపు ప్రారంభమవుతూ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధుల్లో, మున్సిపాలిటీ పరిధుల్లో ఈ కార్యక్రమం రేపు ప్రారంభమవుతుంది. పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలి. పేదవాడికి ఎవరైతే ఇక్కడ నగరాల్లో పట్టణాల్లో మరి ఇది సామాన్య పేద మధ్యతరగతి వర్గాలందరికి కూడా ఇది అందరికీ కార్మికులేంటి సామాన్యులేంటి ఎవరైనా సరే ఇక్కడ పేదవాడికి ఇది మరి అందుబాటులోకి ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అన్న క్యాంటీన్ సామాన్యుడికి అందుబాటులో రాబోతూ ఉంది, పేదవాడికి అందుబాటులో రాబోతూ ఉంది, మధ్యతరగతి వాడికి అందుబాటులో రాబోతూ ఉంది. అదేవిధంగా అన్నీ ఉన్నాయి. రేపు మీరు అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా డీటెయిల్గా మరి రేపు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అన్న క్యాంటీన్ సామాన్యులకు అందుబాటులో రాబోతూ ఉంది. అదేవిధంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ గారు రేపు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి రాజమండ్రి వస్తారు. 3 గంటలకి మరి పోలవరం డ్యామ్ సందర్శనకు వస్తూ ఉన్నారు. సైట్ విజిట్ చూసి సమీక్ష చేసుకొని ఆయన విశాఖపట్నం వెళ్తారు. ముఖ్యమంత్రి గారు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మరి ఏదైతే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మనం రివైజరీ కాస్ట్ ఎస్టిమేట్ అడుగుతూ ఉన్నామో దాన్ని ఆమోదం తెలపమని, వాళ్ళు అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా మన అధికారులు ఢిల్లీలో ఉండి అన్ని సమాధానాలు చెప్తున్నారు. ఇవాళ ఈ 4 సంవత్సరాల్లో దేశంలో 16 జాతీయ ప్రాజెక్టుల్లో ఏ జాతీయ ప్రాజెక్టులో కూడా ఈ విధంగా పనులు పరిగెత్తట్లేదు. దేశంలో ఏ జాతీయ ప్రాజెక్టులో కూడా ఈ విధంగా ఆన్లైన్లో సమాచారం పెట్టలేదు. 66 సార్లు వర్చువల్ ఇన్స్పెక్షను, 25 సార్లు డ్యామ్ సైట్కి వచ్చి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షించి వారం వారం సోమవారాన్నే పోలవరంగా చేసుకొని పనులు పరిగెత్తిస్తూ ఉన్నారు. 100% డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తయ్యాయి. ఎల్ఎన్టీ బావర్ సంస్థ అన్ని పనులు కూడా పూర్తి చేసింది. కెల్లర్ సంస్థ కూడా జెడ్ రౌటింగ్ అప్పర్ సైడ్ అయిపోయింది. లోవర్ సైడ్ కూడా వారం రోజుల్లో పూర్తి కాబోతూ ఉంది. నవయుగ సంస్థ కూడా కాంక్రీట్ పనులు కూడా రికార్డు స్థాయిలో కాంక్రీట్ పనులు వేగవంతం చేస్తూ నిర్మాణం చేస్తూ ఉన్నారు. అలాగే బెకన్ కంపెనీ కూడా గేట్ల నిర్మాణం వేగవంతంగా చేస్తూ ఉంది. కాబట్టి ఏదైతే అప్రోచ్ ఛానల్ కానీ ఎర్త్కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ పనులు కూడా గోదావరి ప్రవాహం తగ్గిన తర్వాత పనులు ప్రారంభం చేస్తూ ఉన్నాం. 35,000 మంది పైగా రైతులు ఇప్పటికే డ్యామ్ సైట్కి వెళ్ళి ఒక పండగ వాతావరణంలో ఊరు వాడ కూడా పిల్ల జిల్లా యువకులు విద్యార్థులు
ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ పోలవరం డ్యామ్ చూడాలి. పోలవరం చూస్తే జన్మ సార్థకం అవుతుందని ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా పోలవరం డ్యాంకి వెళ్ళి ఈ ఆధునిక దేవాలయానికి ఆశీస్సులు ఇస్తూ ఉన్నారు. ప్రాణనాడి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్ 19 జూన్కి గ్రావిటీతో నీళ్ళు రావాలి, పూర్తవ్వాలని ఒక మహాసంకల్పం పవిత్ర సంకల్పంతో జాతీయ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి గారు పళ్ళు పరిగెత్తిస్తున్నారు. కాబట్టి ఏదైతే రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకి మరి నిధులు ఇస్తామని చట్టం చేసిబడిందో పార్లమెంటు చెప్పబడిందో దానికి అనుగుణంగా అన్నీ మరి ఎమ్మటే మంజూరు చేసి పనులు పరిగెత్తించాలని కోరుతా ఉన్నాం.